నిన్న నేను ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూర్చొని డిస్కస్ చేసింది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం అలాగే వాళ్ళకున్న అపోహలు ఏదైనా ఉంటే వాటిని ఎట్లా తొలగించాలనే దాని మీద కూడా కొంత చర్చ జరిగింది దాని మీద ముఖ్యంగా ఏదైతే డిఏ మెర్జ్ చేసి ఫిట్మెంట్ దీనంతా తర్వాత గ్యాప్ వస్తుందని ఉద్యోగులు అనుకుంటున్నారు అంటే తగ్గుతుందేమో శాలరీ అనుకున్న దాంట్లో లేకుండా ప్రొటెక్షన్ ఇచ్చిన విషయం దాంట్లో ఇంకా ఏదైనా ఇవి ఉన్నాయా సర్దుకు సర్దుబాటు ఎట్లా చేయాలనేది చూశారు అలాగే ఇంకా డిఏలు మిగిలిన ఉన్నాయి వాటి గురించి కూడా చర్చ జరిగింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చారు కాబట్టి ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకొని ఎక్కడ ఎలాంటి అంటే మనం ఇప్పుడు ఏదైతే 27% తయారిస్తున్నామో అదే పది కలిసిపోయిన తర్వాత గ్రాస్ శాలరీ ఏదైతే ఉందో అది తగ్గకుండా ఇంకా కొంచెం ఎంతో కొంత ఇది ఉందా లేదా అనేది చూసే ప్రక్రియ దాన్ని లోతుగా చూస్తున్నారు ఇప్పుడు వచ్చేసి దాన్ని నిన్ననే ఉద్యోగులతో కూడా చెప్పాము ఎలాగో ప్రక్రియ మొదలైంది ఒక పాయింట్ కాదు మొత్తం టోటల్ పిఆర్సి మీద వాళ్ళు కొన్ని అడుగుతున్నారు డిఫరెంట్ క్యాటరర్స్కి సంబంధించిన ఇది ఉంది కాబట్టి వాటి మీద కొన్ని వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు ఈలోగా వాళ్ళను వాళ్ళు ఏదైతే ఆందోళన మొదలు పెట్టారో అది కాల్ ఆఫ్ చేయమన్నాము సరే దానికి సంబంధించి ఒకసారి చీఫ్ సెక్రటరీ గారి దగ్గర ఆయనకే నోటీస్ ఇచ్చాం కాబట్టి ఆయన దగ్గర కూర్చుంటా ఉన్నారు ఇప్పుడు ఆ ఏర్పాటు జరుగుతుంది చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చొని వాళ్ళతో మాట్లాడతారు మిగిలిన సమస్యలు ఏమైనా ఉంటే టైం బౌండ్ దీని కింద పరిష్కరించేట్టు ఒక ఏర్పాటు జరిగితే ఎలాగ ఈ ప్రక్రియ మొదలైంది కాబట్టి రేపు కానీ మరి వీకెండ్ వస్తుంది మళ్ళీ ఏదైనా వీలైన త్వరగా పూర్తి చేసే కార్యక్రమం అయితే జరుగుతుంది అయిపోవచ్చు అయిపోవచ్చు ఫస్ట్ మొదలైనప్పుడు జనరల్ ఇంప్రెషన్ ఇందులో ఏది మేజర్ ఫిట్మెంట్ ఒకటే కానీ దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు కూడా ఉన్నాయి వాటన్నిటిని కూడా కొంచెం ఒకటొకటి తర్వాత టైం బౌండ్ ఇదిగానే ఉంటుంది అది ఓవర్ నైట్ అన్నీ ఇది జస్ట్ ఇప్పటికీ ఫిట్మెంట్ అనేది మెయిన్ పాయింట్ అవుతుంది దాని తర్వాత ఆ శాలరీస్ ఎంత వస్తాయి గ్రాస్ శాలరీ తక్కువ రెండో చూస్తున్నాం సరే దానికి ఏదైతే కారణం ఏందో బ్యాక్ డ్రాప్ ఇప్పుడున్న క్రైసిస్ రెవెన్యూస్ బాగా పడిపోవడం ఆల్మోస్ట్ వస్తున్న స్టేట్ ఓన్ రెవెన్యూస్ మీద 111% దాకా శాలరీస్ అవుతున్నాం ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాము వాళ్ళు దాన్ని అర్థం చేసుకున్నారు కానీ ఏదైతే ఇప్పటికి తీసుకుంటున్నామో దానికైతే తగ్గకూడదు పెరగాలి కదా మాకు ధరలు పెరుగుతున్నాయి కదా అన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ చేస్తున్నారు సంథింగ్ పాజిటివ్ విల్ ఎమర్జ్ బట్ ఫ్లూయిడ్గానే ఉంది ఇంకా చేసి వాళ్ళతో ఇది కంటిన్యూస్ ఇది అవుతుంది వాళ్ళకు ఫైనల్గా సీఎం గారిని వాళ్ళు కలుస్తారు కలిసే ముందు ఏదైనా చిన్న చిన్న ఉంటే మాదే మా స్థాయిలో అది చూడాలి ప్రకటన టైంలోనే కలిపి ఆయన ముందు అది లేదు కదమ్మా అది నిన్న మొన్ననే నేను అడిగాను ఇప్పుడు కూడా దానికి సంబంధించి సిఎస్ గారి దగ్గర కూర్చుంటున్నారు అక్కడ వాళ్ళు అంటున్నది ఏదైనా టైం బౌండ్ ఇది దాన్ని పరిష్కరిస్తాము అని అంటే దాని ప్రకారం మేము కాల్ ఆఫ్ చేయడానికి కూడా ప్రిపేర్డ్గా ఉంటామన్నారు కాబట్టి దానికి సంబంధించి హామీ ఇస్తారు దాన్ని లేదమ్మా అది దీన్ని బట్టి ఉంటుంది ఇది ఎంత రిజాల్వ్ అయ్యే టైంకు సాధారణంగా నేను అనుకోవడం ఆయనతో కలిసే ఆయన దగ్గర నుంచి తీసుకొని వాట్ ఎవర్ ఇట్ ఇస్ బయటకు వస్తుంది అప్పుడే ప్రకటన కూడా వచ్చేట్టు చేస్తే బాగుంటుంది అనుకుంటాను అదే ప్రయత్నం చేస్తారు ఈరోజు ఉండదు ఎందుకంటే మళ్ళీ వర్కౌట్ చేస్తున్నారు దాన్ని ఇప్పటికే 2 సార్లు కలిసారు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఉందా మీరు అవును వస్తే బాగుంటుంది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇది ఎట్లాడిదంటమ్మా అంతా చేసిన తర్వాత కూడా కొంతమందికి అసంతృప్తి రావచ్చు ఇంతే ఎందుకు ఇంకొంచెం ఎందుకు కాకూడదు అనుకోవచ్చు కానీ పరిస్థితి బాగాలేదు మేము చెప్పదలుచుకుంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా జనరస్ హ్యాండ్ ఆయన అడగకుండానే అన్నీ చేసుకుంటూ వచ్చారు ఈ క్రైసిస్ వల్ల రెవెన్యూస్ పడిపోవడము మొదలుపెట్టిన కార్యక్రమాలు ముఖ్యంగా డౌన్ ట్రాడన్ పూర్కు మొదలుపెట్టిన కార్యక్రమాలు అలాగే మనకు రావాల్సిన సెంటర్ నుంచి రాకపోవడము ఇవన్నీ కారణాల వల్ల అనుకున్న దానికంటే బాగా కన్స్ట్రెయిన్స్ పెరిగాయి ఆ ఫ్లెక్సిబిలిటీ తగ్గింది ఏదైనా కొంత అటు ఇటు సర్దడానికి దానివల్ల సహజనే కొంచెం దాని ఎఫెక్ట్ పడుతుంది పూర్తి జనరస్గా ఉండడం కష్టం ఉంది బట్ అట్ ది సేమ్ టైం ప్రొటెక్ట్ చేయాలి ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలి సంతృప్తి పరిచే ప్రయత్నం జరుగుతుంది నిజంగా మీరు అన్నట్టు
ఒకవేళ ఆ రోజు 27 కాదు ఇంకా దానికి కొంత కలిపినా ఇంకా ఇంకా కొంత ఎందుకు కలపకూడదు అనేది రావచ్చు క్వశ్చన్ రావచ్చు సార్ 34 అని అంటున్నారు అందరూ 31 పైనే ఉంటది స్థితిని బట్టి ఎక్కడ ఇబ్బంది రాకుండా అదైతే డిఏలు అన్ని ఇదైన తర్వాత మెర్జ్ అయిన తర్వాత శాలరీ ప్రొటెక్షన్ ఉంటూ విత్ ఇంటీరియం రిలీఫ్ కూడా అడ్జస్ట్ అయ్యే రకంగా చూస్తున్నాం ఇంటీరియం రిలీఫ్ అడ్జస్ట్ కావడం అంటేనే డిఏలు కాక పెరిగినట్టే అక్కడికి అర్థమవుతుంది అది 14.29 వరకు అని లేదు ఇంకొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ అయితే ఇంకొంత ఏదైనా ఇచ్చేస్తారు అది లెక్కలు చేస్తున్నాం బట్ అది విపరీతంగా ఎంత అంటే అంత అక్కడ ఎక్కడ ఇంకో చోట ఇచ్చారు కాబట్టి దానికి మించి ఇవ్వాలనేది అవి ఫార్ ఫెచ్డ్ ఐడియాస్ ఇవి గత 10 ఏళ్లుగా జరుగుతున్న దానివల్ల వచ్చింది ఈ పరిస్థితి లేకపోతే అయ్యేదేమో ఇప్పుడున్న పరిస్థితి ఫైనాన్షియల్ క్రైసిస్ లేకపోతే అలాంటిది అయ్యేదేమో ఈజీగా ఆ క్రైసిస్ ఉంది కాబట్టి అర్థం చేసుకోమని చెప్తున్నాము వాళ్ళు సింపథెటిక్గానే ఉన్నారు ఎంప్లాయీస్ కూడా కానీ మా అవసరాలు మాకు రావచ్చు లేదా ఇంకా 2-3 రోజులు పట్టచ్చు రేపు పెంచితే మళ్ళీ సాటర్డే సండే అదైనా వాళ్ళతో మాట్లాడతాము వాళ్ళు సచివాలయ ఉద్యోగ సంఘం ఉన్నారు వాటిని అంగీకరించడం కాదు రిజాల్వ్ చేయడం అంటే పరిష్కరించడం ఆ పరిష్కరించమనే కార్యక్రమం పరిష్కరించే కార్యక్రమం జరుగుతుంది తక్కువ కాదు వీళ్ళు కొన్ని తెచ్చారు వాళ్ళు కొన్ని తెచ్చారు సరే ఒకేసారి అన్ని అడ్రస్ చేయమంటున్నారు కొంచెం దాన్ని చూసుకొని టైం బౌండ్ దీని కింద సజెస్ట్ చేస్తాను